పక్కని వంశ మందులు వ్యభిచారం చేయకుండా ఉంటారు కాదు, కనీసం మోహచూపు చూడకుండా ఉంటారు కాదు. ఏ ఇది కలగొడు రాకూడదు అన్నాడంటే, పాపమును గుర్చిన కలగొడు రాకూడదు, పాపం చేయకుండా ఉంటుంది కాదు, పాపం చేసే కల రాకూడదు అన్నాడు. కలిస్తే అవుట్ అవుట్ అయిందన్నమాట, జాగ్రత్త గుర్తుపెట్టుకో. కలగొడు రాకూడదు పాపాన్ని గుర్చిన కల, చూస్తాను గ్రంథం చేసి. అందువలన నీతి విధిది యోధపత్రిక 8వ వచనంలో 7వ వచనం చదువుతాం. యోధపత్రిక 7:8, ఆ ప్రకారముగానే సుధమ గుమ్మారాలు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణముల్లో వీడి వలనే వ్యభిచారం చేయచ్చు. పరశరీరానుసారులై నిత్యాగ్ని దగ్గర అనుభవించుటకు దృష్టాంతరం పంచబడను. అటువలనే వీరులు కలలు కలుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు. ప్రభుత్వం నిరాకరించు, మహాత్మను ద్వేషించిన అటువలనే వారు కలలు కనుచు వ్యత్యాసం చేయకుండా ఉంటుంది. దాన్ని ఆయన నేను చెప్పేది, ఆ భావాలతో నీకు కళ్ళే రాకూడదు, నువ్వు చూడకుండా ఉంటే కాదు నాకు కావాల్సిందే, ఆ భావం వల్ల నీకు కళ్ళే రాకూడదు. అలాంటి నీతి దేవుడు మహాదేవుడు క్రీస్తు ప్రభు నుండి కోరుకున్న విశేషమైన సమాచారం. పాత నిబంధన అయితే సమర్థిస్తుంది. దావీదుకు ఆ సాయంత్రం పూట మేడక తిరుగుతుంటే ఆలోచన వచ్చింది, ఆలోచన పాపంగా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఆలోచన రావటం వల్ల కలొచ్చుద్ది, కల కూడా రాకూడదు నీకు అన్నాడు. అలాంటి నీతి విధి ఈ కృష్ణలోకనందు నేడు మనుషులు అనుసరించాల్సిన విశేషమైన సమాచారం. కాబట్టి పాపం చేయకుండా ఉండటం అనేది విశేషమైన సమాచారం కాదు, పాపం యొక్క మూలాన్ని కూడా ఎత్తివేసే విశేషమైన కార్యక్రమం జరిగిపోతుంది. కృష్ణలోకనందు దేవుడు మన మానవ జాతికి చేసే ఈ కార్యక్రమాన్ని మనుషులు ఎంతవరకు గౌరవించి ఘనపరచడం లేదు. కృష్ణ ప్రభు మాట వినటం అనే ఒక విశేషమైన సమాచారం. మీ ఆలోచన భావాల్లో పవిత్రంగా ఉండాలి, మీ దృష్టి పవిత్రంగా ఉండాలి, వేరే సంగతి. అది చిన్న సమాచారం, అది పెద్ద విశేషమైన సంగతేం కాదు. మీ ఆలోచన భావాల్లో పవిత్రంగా ఉండాలి. మీ ఆలోచన భావాల్లో పవిత్రంగా ఉండకపోతే అపవిత్రమైన కళ్ళు వస్తాయి. కళ్ళకన్నావా నీ గడ్డ అంతే అయిపోయింది అన్నమాట. కళలో కూడా పవిత్రత ఉండకూడదు అని పరలోకమందు దేవుడు శాసించుతున్న విశేషమైన నీతి కృష్ణ దేవుడు మన మనుషులు దగ్గర నుంచి కోరుకునే సార్ పట్టించుకోవట్ల మనుషులు. అటువల్ల వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు, ప్రభుత్వం నిరాకరించు, మహాత్మను దూషించున్నారు. ముందే చెప్పేశాడు, మరి తమ ప్రధానత్వం నిలుపు కనుక తమ నివాస స్థలం నిలిచిన దేవదత్తులు తెలుసా మీకెవరో. ఆ టాపిక్ కూడా ఒకసారి మనకి రెండోసారి చూద్దాం.